కోవిడ్ పరీక్షల ఫలితాల వెల్లడి పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బందిలేమి కేసుల సంఖ్య పెరగడం కారణాలైతే కావచ్చు. దాదాపు ఇంటి వద్దే ఐసోలేషన్ పీరియడ్ అయిన తర్వాత కరోనా ఫలితాలు రావడం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శాంపిల్స్ తీసుకున్న 10 నుండి 20 రోజుల వ్యవధిలో ఫలితాలు వెలువరించి పాజిటివ్ వచ్చిన వారిని తీసుకెళ్లి నెగటివ్ రావడంతో 2 రోజుల్లోనే ఒంగోలు రిమ్స్ వైద్యాధికారులు డిశ్చార్జ్ చేస్తున్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్ 27,000 శాంపిల్స్ వృధా అయ్యాయని ప్రకటించారు. ఆ శాంపిల్స్లో మరి ఎన్ని పాజిటివ్ ఉన్నాయో తెలియని పరిస్థితి. ఇకనైనా ల్యాబ్ సిబ్బందిని ఎక్కువ మందిని నియమించి పొరపాట్లకు తావు లేకుండా సత్వర ఫలితాలు వెలువడే విధంగా చర్యలు తీసుకోవాలి. అలా చేయని నాడు ప్రజల్లో గందరగోళం కొనసాగుతూనే ఉంటుంది. కరోనా పరీక్షల ఫలితాల మీద నీలినీడలు ఇంకా గాఢంగా కమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. Please subscribe, like and share.